मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ए। करो सब्सक्राइब कमेंट एंड लाइक। నాకు తినాలనే అనిపిస్తోంది. డియర్ డైరీ, నేను ఐస్ క్రీమ్ తినబోతున్నాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను కొట్టుకు వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని తొందరగా వచ్చేస్తాను. డైరియా, హనీ ఎప్పటి నుంచి డైరీ రాస్తున్నాడు? జోర్దార్ పుప్పెట్, ఏమైంది? హనీ డైరీ రాస్తున్నాడు. ఏమిటి? సరే రండి, ఏమేమి రాశాడో మనం చూద్దాం. డైరీ, నేను చాలా బాధగా ఉన్నాను. ఏంటిది, మన హనీ ఎప్పటి నుంచి బాధపడుతున్నాడో? నాకు చాలా విషయస్ ఉన్నాయి, ఒకటి కూడా నెరవేరడం లేదు. ఐస్ క్రీమ్ ఇల్లు కట్టుకోవాలి, అందులోనే ఉంటూ అదే తింటూ ఉండాలి. ఒక్కడికే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఐస్ క్రీమ్ గనక ఇంట్లో ఉండుంటే తన ఐస్ క్రీమే తినాడు, అందులో ఈదుతూ ఉంటాడు. ఏంటి అనుమానమా? నా దగ్గర ఒక SUV కార్ ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుని లాంగ్ డ్రైవ్ కి వెళ్తాను. నా తాతయ్య ఉంటే బాగుంటుంది, నన్ను సంతోషంగా చూసుకునే వాళ్ళు, గురువాట కూడా ఆడించేవారు. ఆస్ట్రోనాట్ అయ్యి రాకెట్ ఎగరేయాలనుకుంటున్నాను. గాల్లో ఎగరాలని ఉంది, కానీ నాకు రెక్కలు లేవు. డైరీ, నేను ఈ సిటీలోనే నెంబర్ 1 బాక్సర్ అవ్వాలి. ఇప్పటిదాకా ఇన్నే విషయాలు ఉన్నాయి. ఏంటేంటి ఇంతే ఉన్నాయా? ఇన్ని విషయాలు ఉన్నాయి తమ్ముడు. అలా అనుకు పుప్పెట్, అది బాధపడతాడు. తన మనసులో ఇన్ని విషయాలు ఉన్నట్టుగా ఎవరికి తెలుసు చెప్పు. అవన్నీ నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నాడు, వాటిని మనం నెరవేర్చాలి. జోర్దార్ పుప్పెట్, ఇందులో ఉన్న విషయస్ అన్ని మనం నెరవేర్చగలిగినవే, కానీ వాటి కోసం మన స్నేహితుల సాయం కూడా అవసరం అవుతుంది. ఏం దిగులు పడకు, మన ఫ్రెండ్స్ అందరూ మనకి సాయం చేస్తారు. ఏంటి అనుమానమా? సరే పదండి, మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడదాం. మిత్రులారా, మా అందరికి మీ సహాయం కావాలి. హనీ బాధలో ఉన్నాడు. హనీ విచారంగా ఉన్నాడా? అవును. కానీ హనీకి ఏమైంది? అతను నెరవేర్చుకోవాలనుకునే చాలా విషయాలు ఉన్నాయి. బన్నీ, ఇదిగో డైరీ చూపించు. అవును ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇవన్నీ తన ఆశల లిస్టు. అవునవును, హనీకి నచ్చిన ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చగలం. నేను బాబాయ్తో మాట్లాడి హనీని ఆస్ట్రోనట్ గా మార్చగలను. 10-15 సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాడు రాకెట్ లో కూర్చుని ఎగురుతాడు. అందుకు చాలా టైం పడుతుంది కదా, ముందు మనం వేగంగా అయిపోయే విషయాలని నెరవేర్చడానికి ట్రై చేయాలి. నేను ముందుగా వాడు బాక్సర్ అవ్వాలనే ఆశని నెరవేర్చబోతున్నాను. ఈ ఊర్లో నేను ఒక బెస్ట్ బాక్సర్ ని. హనీ నన్ను ఓడిస్తే చాలా సంతోషపడతాడు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఐస్ క్రీమ్ తినడానికి మార్కెట్ కి వెళ్ళాడు. అయితే నాతో రండి, మిగతా వాళ్ళంతా వెళ్ళి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోండి. రండి, ఈరోజు హనీ చాలా సంతోషపడతాడు. వావ్, ఐస్ క్రీమ్. బాబీ, అసలు ఏం చేస్తున్నావు? ఐస్ క్రీమ్ అంతా పాడైపోయింది. ఒరే అన్నయ్య, ఐస్ క్రీమ్ కాదు, ఈ మొహం కూడా పాడు చేశాడు. ఏం పర్వాలేదు, బాబీ నా ఫ్రెండే కదా, తెలియకుండా చేస్తుంటాడు, ఎందుకు అడుగుతానులే. అరే ఫ్రెండ్ కాకపోతే నువ్వు ఏం చేస్తావు? ఈ ఊరికే నేను బెస్ట్ బాక్సర్ని. మా హనీకి కోపం వచ్చిందనుకో, బాక్సింగ్ తో నిన్ను బిర్యానీ చేస్తాడు, చూస్తావా? కానీ నాకు అసలు కోపం రాదు, ఫ్రెండ్స్ లోపల అసలు కోపమే ఉండకూడదు. చూడు, అనవసరంగా నన్ను ముట్టుకోకు. ఇప్పుడు నాకు కొంచెం కొంచెంగా కోపం వస్తుంది తమ్ముడా. నువ్వు ఏం చేయగలవు? ఫైట్ చేస్తావా? నీకు అంత ధైర్యం ఉందా? ఏంటి ఫైట్ చేయి. అరే ఫైట్ చేయమంటున్నానా? డోంట్ యాంకర్ మీ. ఏంటి అని నా ముక్కిలో పగలు కొట్టావు. తమ్ముడు, నేను వాడిని అసలు కొట్టలేదు. ఒరే అన్నయ్య, నీ శక్తి ఏంటో నీకే తెలియడం లేదు. నువ్వు టచ్ చేయకపోయినా సరే దెబ్బ గట్టిగా తగులుతుంది, నువ్వు బెస్ట్ బాక్సర్వి.
నేను బెస్ట్ బాక్సర్ని. చాలు చాలు, నేను ఓడిపోయాను. హనీ, నువ్వే బెస్ట్ బాక్సర్. ఈ ఊరికే నువ్వు బెస్ట్ బాక్సర్వి. తమ్ముడు, నువ్వు నిజంగానే బెస్ట్ బాక్సర్ రా. హాయ్ మా. థ్యాంక్ యూ బాబీ, హనీ విష్ ఒకటి పూర్తయిపోయింది. మీరిద్దరు అసలు ఏం చేస్తున్నారు? నేను పడిపోతానేమో. అయ్యి, నన్ను కిందకి దింపండి, కిందకి. హనీ, నువ్వు ఇప్పుడు గాల్లో ఎగురుతున్నావు, ఏంటి అనుమానమా? అయ్యి, నేను ఇంత పెద్ద గాడిదని కాదు. ఆకాశంలో ఉన్నప్పుడు కూడా నాకు ఎలా డౌట్ వస్తుంది? అయ్యి, అర్రే, నువ్వు ఎగురుతున్నావు బాబు, ఎంజాయ్ చేయి. మీరిద్దరు అసలు ఏం చేస్తున్నారు? ఎందుకని నాతో మీరు కామెడీ చేస్తున్నారు? అయ్యి మమ్మీ, అరే మీరు అసలు ఏం చేస్తున్నారు? నన్ను వదిలేయండి. కడుపంతా బాగా తిప్పుతోంది. ఇలా చూడు, నీ ఫ్రెండ్స్ ని నువ్వు నమ్మాలి. ఎగిరేటప్పుడు ఎంజాయ్ చేయి. నేను ఎప్పుడు ఎగరాలని ఆశపడ్డాను, కానీ ఇంత ఎంజాయ్ చేయొచ్చు అని నేను ఎప్పుడు ఎదురు చూడలేదు. ఇంకొద్దిసేపు మనం ఎగురుదాము, సరేనా? జాలీగా ఉంది. ఎగిరేటప్పుడు ఇంత జాలీగా ఉంటుందని నాకు అసలు తెలీదు, తెలుసా? నా మిత్రమా, నువ్వు బాగా ఎంజాయ్ చేయాలనే మేము ఇలా చేస్తుంది, ఏంటి అనుమానమా? నేను చాలా జాలీగా ఉన్నాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హనీ, బాగా ఎంజాయ్ చేసావా? చాలా జాలీగా ఉంది తమ్ముడు, నువ్వు కూడా ఎగురురా. ఇది తోతారం ఎస్యూవి, మనం దీంట్లో లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం పదా. లేదు, నేను రాను. అవునవును, నువ్వు బండి నడుపు, మమ్మల్ని డ్రైవ్ కి తీసుకువెళ్ళు. అరే, ఇప్పటి వరకు నేను ఎస్యూవీని డ్రైవ్ చేయలేదు కదా. అరే అన్నయ్య, బండి స్టార్ట్ లోనే ఉంది, మీరు గేర్ వేసి యాక్సిలరేటర్ నేను ఒకటి. అరే అన్నయ్య, రేస్ లో నడిపినట్టు ఎంత బాగా నడిపావు. అవునవును, మన మధ్య సారీ అంతా ఎందుకు, నువ్వు హ్యాపీగా బండి నడిపో. ఆశపడింది నెరవేర్చడం ఎంతో కష్టంగా ఉంది కదా. తెలీదు జాలీగా ఉందా లేదా భయంగా ఉందా అని ఎందుకు చూడని. సూపర్ హనీ, మంచి పని చేసో. నేనే ఓపెన్ కార్ ని కొందాం అనుకున్నాను, కానీ దానికి అవసరం లేదు. బండి తన చివరి ఆశని చెప్పదనుకుంటాను. నువ్వేం దిగులు పడుకుతోతారా? నీ ఎస్యూవీని నేను రిపేర్ చేసిస్తాను. ఇలారా, ఇంకా నేను నిన్ను చూశాను, నాకు మీ తాతయ్య వయసు అవుతుంది, అందువల్ల మీ తాతయ్యకి నువ్వు ఒక సహాయం చేయాలి. వీటిని క్లినిక్ కి తీసుకునిరా. మీరు కాసేపు ఇక్కడే ఉండండి, నా వల్ల తోతారం బండంతా చాలా పాడైపోయింది. ఈ బండిని మేము గ్యారేజ్ లో వదిలేసి వస్తాము. అంటే నువ్వు నన్ను వెయిట్ చేస్తావా? నాకు మీ తాతయ్య వయసు అవుతుంది, మీ తాతతో సమానం నేను, అర్థమైందా? తాతతో సమానం. హనీ, ఈ కార్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, వెళ్ళి డాక్టర్ బాలుకి సాయం చేయి. ఓకే.
అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు హనీ. ఇలరా, నీకు థాంక్యూ చెప్పాలని తీసుకోవాలి, కానీ ఎందుకు చెప్పాలని నన్ను అడగకూడదు. నా హృదయంలో నీకంటూ ఒక ప్లేస్ ఉంది. నీకేదైనా సాయం చేయాలని నేను ఆశపడుతున్నాను. నన్ను నీకోసం ఏం చేయమంటావు చెప్పు. ఏమైనా ఆశలున్నాయా? ఏమీ వద్దు డాక్టర్ బాలు, నేను వెళ్ళొస్తాను. ఒరే అన్నయ్య, డాక్టర్ బాలు మనకి తాత లాంటి వారు, నీకేదో చేయాలనుకుంటున్నారు, నువ్వు వద్దని చెప్పుకో. ఓకే, కానీ ఏం చేయమని అడగను? గుర్రంలాగా ఇతని భుజాల మీద కూర్చొని నువ్వు సవారీ చెయ్యి. ఏంటి అనుమరమా? నిజానికి నీకు బుర్ర బాగానే పనిచేస్తుంది. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. నేను గుర్రంలా మారుతాను, నువ్వు నా మీద స్వారీ చెయ్యి. వెళ్ళు హనీ, తాతయ్య మీద గ్రౌండ్కి వెళ్ళిరా. వెళ్ళు హనీ. మీరు కూడా వచ్చి కూర్చోండి. ఇలా చూడు, నేను గుర్రం, గాడిదని కాదు. ఇంత బరువుని ఎలా నేను భరిస్తాను? డాక్టర్ బాలు, మీరు ఎన్నెన్నో చేశారు కదా, ఈ చిన్నది చేయలేదా చెప్పండి. ఏంటి అనుమరమా? తమ్ముడు, ఈ రోజు చాలా బాగుంది కదా, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నా అన్ని విషయాలు కలిపి కొంచెం కొంచెంగా నెరవేరుతున్నాయి, కానీ ఎలాగో తెలియట్లేదు. కానీ నేను వాటి అన్నింటినీ నా డైరీలోనే రాసుకున్నాను. ఒకే రోజులో ఇలా అన్ని ఇలా నెరవేరుతూ ఉన్నాయి, ఎందుకంటే ఆ డైరీ మా దగ్గరే ఉంది. ఏంటి, నువ్వు నా పర్మిషన్ లేకుండా నా డైరీ తీసేస్తుంది బాబా? అందుకనే నాకు తెలియకుండా మీరందరూ నా బకెట్ లిస్ట్ విషెస్ ని నెరవేర్చాలనుకుంటున్నారా? మీరు చాలా మంచివారు తెలుసా, నన్ను మీరు ఇంత బాగా చూసుకుంటున్నారా? అంటే నువ్వు బాధపడట్లేదా? లేదు, నేను కోప్పడేంత మీరు ఏం చేశారు తమ్ముడు. నేను కూడా మీ డైరీస్ ని చదవబోతున్నాను. ఇలా చూడు, నీ కోరిక గాడిదని గుర్రాన్ని చేసింది, నా కాళ్ళు నొప్పెట్టేలా చేసింది, నా మనసు నొప్పించింది. కనీసం ఇప్పటికైనా నా వీపు మీద నుంచి దిగితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మించి నేనే సహాయం చేయలేను. If you have not experienced the same, download the game. Available on Google Play.